హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. విప్లవ జ్యోతిగా భరతమాత నుదుటిన తిలకం దిద్దిన మహావీరుడుగా, మన్యం ప్రజల మాన ప్రాణ రక్షకుడుగా పోరాడాలంటే ఆయుధం ఉండాల్సిందే అని తెల్లదొరల జైలు గోడలు బద్దలగొట్టి ఆయుధాలు సమకూర్చుకొని ఇంగ్లీషు వారి గుండెల్లో ఫిరంగులు నింపి నమ్మిన ప్రజల కోసం ప్రాణాలు వదలటంలో రొమ్మెదురు చూపిన మహావీరుడు అల్లూరి సీతారామరాజుగా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన మూవీ బాక్సాఫీస్ రికార్డులతో పాటు దీనికి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 1974 May 1 రిలీజ్ అయిన ఈ హిస్టారికల్ మూవీ కృష్ణ గారి 100వ చిత్రం. బడ్జెట్ హెవీగా ఉండడంతో నిర్మాతలు జంకితే తనే సినిమాని తెరకెక్కించి డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ అనిపించుకున్నారు. కమర్షియల్ హంగులు లేకుండా హీరోయిన్ చనిపోతుంది, చివరికి హీరో కూడా చనిపోతాడు, వారి మధ్య ఒక్క డ్యూయట్ కూడా ఉండదు. ఇలాంటి మూవీస్కి కాలం చెల్లింది కదా అని పెదవి విరిచిన పెద్దలందరికీ కృష్ణ గారు తనలోని డేరింగ్ అండ్ డాషింగ్ చూపిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లి సెన్సేషనల్ హిట్ని అందుకొని చెక్ పెట్టారు. ఈ సినిమా మొదటి రిలీజ్లో 35 కేంద్రాల్లో రిలీజ్ అవగా డైరెక్ట్ అందులో 34 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇక 19 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. వైజాగ్ సంగీత్ థియేటర్లో హయ్యెస్ట్గా 100 రోజులకి 3,60,000 రూపాయలు కలెక్ట్ చేయగా రెండవ స్థానంకి 100 రోజులకి హైదరాబాద్ సంగం థియేటర్లో 3,60,000 కలెక్ట్ చేసింది. ఇక థియేటర్లో 175 రోజులకి 4 లక్షల పైన వసూలు చేసి థియేటర్ రికార్డులు నెలకొల్పింది. ఓవరాల్గా సినిమా 2 కోట్ల పైన కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. హైదరాబాద్లో హయ్యెస్ట్గా 365 రోజులు ఆడింది సినిమా. ఇక తెలుగు వీర లేవరా అనే పాటకైతే బెస్ట్ లిరిసిస్ట్గా శ్రీశ్రీ గారు నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం అందుకున్నారు. ఇలా వచ్చిన ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజుకి 9 రోజుల ముందుగా వచ్చిన మూవీ అందరూ దొంగలే. నటభూషణ శోభన్ బాబు లక్ష్మి నటించిన ఈ ఫిల్మ్ May 10, 1974 వచ్చింది. దీనికి డైరెక్టర్ విబి రాజన్ ప్రసాద్ కాగా, ఇందులో ఎస్వి రంగారావు నాగభూషణముల చలాకీ యాక్టింగ్ అదరగొడుతుంది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. 4 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇక 18 అల్లూరి సీతారామరాజుకి 13 రోజుల ముందుగా వచ్చిన సినిమా ఉత్తమ ఇల్లాలు. అందులోని హీరో మన కృష్ణ గారే. ఇలా తన సినిమాకి తానే తక్కువ గ్యాప్తో పోటీకి రావటం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అందులో ఇదొకటి. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా కొంత ఆకట్టుకుంది. పి సాంబశివరావు దీనికి డైరెక్టర్. అలాగే మరో మూవీ చందన. రెబల్ స్టార్ కృష్ణరాజు, రంగనాథ్, జయంతి నటించిన ఈ మూవీ 19 రిలీజ్ అయింది. ఈ సినిమాకి దర్శకత్వం గిరిబాబు. క్లాసిక్గా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయాన్ని చూసింది. మరి ఇవ్వండి అల్లూరి సీతారామరాజుకి పోటీగా వచ్చిన సినిమాలు. మరి అల్లూరి సీతారామరాజుతో 1 పొజిషన్లో సూపర్ స్టార్ కృష్ణ గారు నిలవగా, అందరూ దొంగల సినిమాతో శోభన్ బాబు 2nd ప్లేస్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.